మరాఠా రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది శివసేనకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూటమికి షాకిస్తూ రెబల్ క్యాంపులోకి చేరిపోయారు తాజా చేరికలతో తిరుగుబాటు నేత ఏక్నాథ్ సింధే వర్గంలో ఉన్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై ఏడుకు చేరినట్లు తెలుస్తోంది మూడింట రెండు వంతుల మెజారిటీతో సింధే వర్గం అనర్హత వేటును తప్పించుకునే అవకాశం ఉంది మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలలో ఇరవై మంది తమతో టచ్లో ఉన్నారన్న శివసేన ఎంపీ సంజయ్ రావుత్ వారంతా ముంబైకి వస్తే అసలు విషయం తెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఉత్కంఠను రేపుతోంది అధినేత ఉద్దవ్ ఠాక్రేను కాదని శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని అసమ్మతి శిబిరానికి ఎమ్మెల్యేలు వరుస కడుతున్నారు బుధవారం సాయంత్రం మంత్రి గులాబ్ రావు పాటిల్తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్ క్యాంపులోకి చేరగా తాజాగా ఇవాళ ఉదయం మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు మహావికాస్ అఘాడికి షాకిస్తూ సింధే చెంతకు చేరారు గుహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న అసమ్మతి బృందంలోకి ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చేరారు సావంత్వాడి చెంబూర్ దాదర్ ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రేకు షాకిస్తూ రెబల్ క్యాంపులోకి చేరిపోయారు శివసేనకు చెందిన యాభై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఇప్పటి వరకు సింధే శిబిరంలోకి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో సింధే వర్గం మూడింట రెండో వంతు మెజారిటీతో శివసేనలో చీలిక తెచ్చి అనర్హత వేటను తప్పించుకునేందుకు అవకాశం కలుగుతుంది మరోవైపు తనకు నలభై మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఏక్నాథ్ సింధే చెబుతున్నారు వీరితో పాటు మరో ఐదుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ సింధే శిబిరంలో ఉన్నట్లు సమాచారం తన మద్దతుదారుల జాబితాను మధ్యాహ్నం రెండు గంటలకు ఏక్నాథ్ సింధే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది అటు హోటల్లో ఉన్న శివసేన రెబల్ నేతలను అసోం మంత్రి అశోక్ సింఘాల్ కలిశారు మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలలోని ఇరవై మంది తమతో టచ్ లో ఉన్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రావుత్ తెలిపారు రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటే ఆ విషయం అందరికీ తెలుస్తుందని అన్నారు అటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో పవార్తో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ పాటిల్ మంత్రులు జయంత్ పాటిల్ జితేంద్ర అవధ్ భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం